హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్స్ కామన్గా యూస్ చేసేటువంటి డైనట్రేస్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఫీచర్స్ అనేటువంటి డాష్ బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే డాష్ బోర్డ్స్తో పాటు యూస్ చేసేటువంటి మరికొన్ని ఫీచర్స్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోకి వెళ్ళిపోదాం. సో అసలు ముందుగా డాష్ బోర్డ్ అంటే ఏంటి ఇన్ ఏ జనరల్ సెన్స్, దాని గురించి తెలుసుకుందాం. ఏ డాష్ బోర్డ్ ఈజ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ వన్ ప్లేస్, అలవింగ్ యూజర్స్ టు మేక్ స్మార్టర్ అండ్ డేటా డ్రివెన్ డెసిషన్స్. దీని అర్థం ఏంటంటే డాష్ బోర్డ్ అంటే మనకు కావాల్సిన డేటా అంతా కూడా విజువలైజ్గా ఒక ప్లేస్ లో చూసుకోవడం అనమాట, ఓకేనా? సో దట్ యూజర్స్ డేటా డ్రివెన్ డెసిషన్స్ ని ఈజీగా తీసుకోగలుగుతారు. సో ప్రతి ఒక్క మానిటరింగ్ టూల్ కూడా ఈ డాష్ బోర్డ్ కేపబిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ యూజర్స్ వాళ్ళకి కావాల్సిన డేటా అంటే అప్లికేషన్ డేటా కానివ్వండి ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటాని ఈజీగా విజువలైజ్ చేసుకుని వాటిని అనాలిసిస్ కూడా చేసుకోగలుగుతారు, ఓకేనా? సో ఈ వీడియోలో మనం డైనట్రేస్ లో ఏ విధంగా డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మేనేజ్ చేసుకోవచ్చు అన్న ప్రాసెస్ తెలుసుకుందాం. సో మన డైనట్రేస్ ఆస్ ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి ఏ విధంగా డాష్ బోర్డ్స్ ని డైనట్రేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మేనేజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో సేవ్ సమ్ టైమ్, నేను ముందుగానే డైనట్రేస్ ఆస్ ఎన్వైరన్మెంట్ లోకి లాగిన్ అయ్యాను, ఓకే? సో ఈ సెషన్ లో మనం అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోర్ లో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్స్ కామన్ గా యూస్ చేసేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఎక్కువగా యూస్ చేసేది డాష్ బోర్డ్స్, ఓకే? సో బిఫోర్ డాష్ బోర్డ్స్ గురించి డీప్ డైవ్ చేయబోయే ముందు డేటా ఎక్స్ప్లోరర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ డేటా ఎక్స్ప్లోరర్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డేటా ఎక్స్ప్లోరర్ ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఫస్ట్ డేటా ఎక్స్ప్లోరర్ తెలుసుకుని ఆ తర్వాత డాష్ బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. సో డేటా ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయండి. సో ఈ డేటా ఎక్స్ప్లోరర్ ని యూస్ చేసి డైనట్రేస్ వన్ ఏజెంట్ మానిటర్ చేస్తున్నటువంటి అప్లికేషన్ మెట్రిక్స్ కానివ్వండి ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రిక్స్ ని విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్ పర్పస్, ఓకే? సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో గ్రాఫ్ అని డ్రాప్ డౌన్ కనబడుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు డిఫరెంట్ అదర్ విజువలైజేషన్స్ కూడా కనబడతాయి అనమాట. వీటిలో మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కావాల్సిన విజువలైజేషన్ యూస్ చేసుకుని మన డేటాని చూసుకోవచ్చు అనమాట, ఓకే? అండ్ దెన్ ఇక్కడ సెలెక్ట్ మెట్రిక్. సో ఇక్కడ మనం మెట్రిక్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏ మెట్రిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నది డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ యొక్క సిపియు యూసేజ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే సిపియు రిలేటెడ్ మెట్రిక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు డైనట్రేస్ ఎన్వైర్న్మెంట్ లో మనకి ఏమేమి మెట్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలని. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మెట్రిక్ ఒక సపరేట్ ఆప్షన్ క్రియేట్ చేసి దీంట్లో వాళ్ళు లిస్ట్ ఆఫ్ ఆల్ ది అవైలబుల్ మెట్రిక్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారనమాట, ఓకే? సో ఇక్కడ మీరు ఫిల్టర్ బై ఉంది కదా. సో దీంట్లో మీరు సపోజ్ సిపియు గురించి తెలుసుకోవాలనుకున్నారు. సో సిపియు అని టైప్ చేస్తే సిపియు రిలేటెడ్ డిఫరెంట్ అవైలబుల్ మెట్రిక్స్ అన్ని కూడా అది మనకి చూపిస్తుంది. మనకి 14 మెట్రిక్స్ ఉన్నాయంట సిపియుతో, ఓకే? దీంట్లో మనకు కావాల్సిన మెట్రిక్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ కనుక మీరు ఎక్స్పాండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సిపియూస్ డీటెయిల్ని ఎక్స్పాండ్ చేస్తే డైనట్రేస్ ఏం చేస్తుందంటే ఈ మెట్రిక్కి సమ్ అడిషనల్ మెటా డేటా కూడా ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఆ మెట్రిక్ పేరు ఏంటి, మెట్రిక్ ఏంటి, ఏ ఎంటిటీ టైప్, దాని డిస్క్రిప్షన్, ఇలా అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం చార్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్రియేట్ చార్ట్ అంటే అది మిమ్మల్ని డేటా ఎక్స్ప్లోరర్కి తీసుకువెళ్తుంది, ఓకే? సో వన్స్ మీకు కావాల్సిన మెట్రిక్ ఏంటి అని తెలిసినప్పుడు దాన్ని మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు చూస్తే డైనట్రేస్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇచ్చింది అనమాట, గ్రూప్స్ లాగా. అప్లికేషన్ రిలేటెడ్ మెట్రిక్స్ ని డేటాబేస్, జెనరిక్ టైప్, హోస్ట్, కుబనేటీస్, పార్ట్స్, ప్రాసెస్ అని చెప్పి. సో ఇప్పుడు సపోజ్ సిపియు అనేది హోస్ట్ కింద వస్తుంది కాబట్టి హోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ హోస్ట్ కి సంబంధించిన ఏమేమి అవైలబుల్ మెట్రిక్స్ ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట, ఓకే? సో సిపియు సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దెన్ అగ్రిగేషన్ బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది. మీకు కావాల్సింది ఒకవేళ ఆటో కాకుండా మీరు ఏదైనా స్పెసిఫిక్ గా చూడాలనుకుంటున్నారు, లైక్ యావరేజ్ సిపియు యూటిలైజేషన్ చూడాలనుకుంటున్నారు, సో యావరేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే? అలాగే మనకి మాక్సిమం, మీడియం, మినిమం, పర్సంటైల్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం సెలెక్ట్ చేసుకున్న మెట్రిక్ తగ్గట్టు అప్రోప్రియేట్ అగ్రిగేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ప్లిట్ బై అంటే ఈ యూసేజ్ ని ఏ విధంగా మనం చూడాలనుకుంటున్నాము. బై డిఫాల్ట్ డైనట్రేస్ అన్ని హోస్ట్ ని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. అంటే ఏదైతే యూసేజ్ మనకు చూపించబోతుందో అది ఓవరాల్ మన ఎన్వైరన్మెంట్ లో ఉండే సర్వర్స్ అంతా కలిపి అనమాట, ఓకే? అలా కాకుండా మనకి ఇండివిజువల్ సిపియు కి ఎలా ఉంది యూటిలైజేషన్ అని తెలుసుకోవాలనుకుంటున్నాము. అప్పుడు మనం స్ప్లిట్ బై క్లిక్ చేసి హోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఏదైనా సర్వర్ లో ప్రాబ్లం ఉంటే ఏ సర్వర్ లో ప్రాబ్లం ఉందని మనం క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు సిపియు యూసేజ్ 90% చూపిస్తుంది. ఆ 90% అనేది అన్ని సర్వర్లకా, ఒక సర్వరా, కొన్ని సర్వర్లు అనేది మనకు తెలియదు కదా. అందుకని ఆల్వేస్ బెటర్ టు సెలెక్ట్ స్ప్లిట్ బై. అండ్ దెన్ మన ఎన్వైరన్మెంట్ 100 సర్వర్స్ ఉన్నాయి, యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ఫ్యూ సర్వర్స్ అంటప్పుడు దాన్ని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, ఓకే? అండ్ ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు సమ్ అడిషనల్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. లైక్ మీరు డేటాను సార్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ లిమిట్ కూడా చేసుకోవచ్చు. సో లిమిట్ ఏంటంటే ఇక్కడ మీరు సిపి యూసేజ్ స్ప్లిట్ బై హోస్ట్ అన్నారు కదా. సపోజ్ మీ ఎన్వైరన్మెంట్ లో 100 సర్వర్స్ ఉంటే ఈ డేటాని మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు డైనట్రేస్ బై డిఫాల్ట్ 20 సర్వర్స్ ని చూపిస్తుంది. అలా కాకుండా మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు లిమిట్ ని ఎక్స్పాండ్ చేసి అప్రాప్రియేట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకే? అండ్ దెన్ మనకి 3 డాట్స్ ఉన్నాయి, వీటిని యూస్ చేసి మనం ఈ మెట్రిక్ ని డూప్లికేట్ చేసుకోవచ్చు.
ఓకే, కావాలనుకుంటే ఇంకొక మెట్రిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకి యాడ్ మెట్రిక్ ఉంది, మీకు సిపియుతో పాటు అదర్ మెట్రిక్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ అని చెప్పి క్లిక్ చేస్తే అది మనకి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది అనమాట, యాడ్ మెట్రిక్ అని. ఇక్కడ మీరు ఇంకొక మెట్రిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ యూసేజ్ స్ప్లిట్ బై హోస్ట్ యావరేజ్. సో నేను నా సర్వర్ యొక్క సిపియు మెమరీ రెండింటిని చూడాలనుకుంటున్నాను. సో అలా రెండు మెట్రిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు పైకి కిందకి. ఓకే, అండ్ దెన్ రన్ క్వరీ అన్నప్పుడు సిపియు అండ్ మెమరీ రెండు చూపిస్తుంది. ఇక్కడ సిపియు యూసేజ్ బ్లూ కలర్లో ఉంది, అలాగే మెమరీ యూసేజ్ ఎల్లో కలర్లో ఉంది. అండ్ ఈ రిజల్ట్ అనేది మన గ్లోబల్ లెవెల్లో ఉండే టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుని చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ లాస్ట్ 7 డేస్ అన్నాం కదా, అందుకని టైం ఫ్రేమ్లో మనకి ఆ లాస్ట్ 7 డేస్ చూపిస్తుంది. సో మీరు అలా కాకుండా దీన్ని మార్చుకున్నారు లాస్ట్ 1 అవర్ అన్నప్పుడు దాని సిపియు యూసేజ్ లాస్ట్ 1 అవర్ పీరియడ్కి చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ మీరు ఈ గ్రాఫ్ని ఇక్కడ నుంచి డాష్బోర్డ్లో పిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని మీద క్లిక్ చేసినప్పుడు మన ఎన్వైరన్మెంట్లో కనుక మీరు ఆల్రెడీ కొన్ని డాష్బోర్డ్స్ క్రియేట్ చేసి ఉంటే వాటి లిస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఎన్వైరన్మెంట్లో మనం ఏం డాష్బోర్డ్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ న్యూ డాష్బోర్డ్ అంటుంది. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఆ డాష్బోర్డ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇచ్చినప్పుడు దాంట్లో అది పిన్ చేస్తుంది. అండ్ దెన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. షేర్ లింక్ అంటే సపోజ్ ఈ గ్రాఫ్ని ఎవరితోనో షేర్ చేయాలనుకుంటున్నారు. జనరల్గా ఏం చేస్తామంటే అందరూ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. బట్ ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసినప్పుడు ఏదైతే మీరు విజువలైజేషన్ క్రియేట్ చేశారో అదంతా చూపించదు అనమాట వాళ్ళకి. సో ఎస్పెషల్లీ డేటా ఎక్స్ప్లోరర్లో మీరు సేమ్ థింగ్ని వేరే వాళ్ళకి చూపించాలి అనుకున్నప్పుడు మీరు ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి షేర్ లింక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఎవరైతే ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు డైన్ అడ్రస్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా మీరు ఎలా చూస్తున్నారో అదే విధంగా గ్రాఫ్ని వాళ్ళకి చూపిస్తుంది. అండ్ సమ్టైమ్స్ మనం డేటాని కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటాం, అటువంటిప్పుడు మీరు ఈ ఎక్స్పోర్ట్ సిఎస్వీని క్లిక్ చేస్తే ఏదైతే డేటా పాయింట్స్ డైన్ అడ్రస్ యూస్ చేసి విజువలైజేషన్ చూపిస్తుందో దాన్ని సిఎస్వీలో ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే కాపీ కూడా రిక్వెస్ట్ మనం చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి అంద రైట్ హ్యాండ్ సైడ్ రిజల్యూషన్ ఆప్షన్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఆటో సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు కావాలనుకుంటే రిజల్యూషన్ మార్చుకోవచ్చు. సపోజ్ మనం ఎండ్యూరెన్స్ అసోక్ టెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో అది 8 అవర్స్ ఆర్ 12 అవర్స్ చేసినప్పుడు ఎవ్రీ మినిట్కి తీసుకోవటం అనేది టూ మచ్ డేటా అయిపోతుంది కదా. అటువంటిప్పుడు మేబీ మనం ఎవ్రీ 10 మినిట్స్కి ఎలా ఉంది సిపి యూసేజ్ అని తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఈ రిజల్యూషన్ని 10 మినిట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఎవ్రీ 10 మినిట్స్కి సిపియు మెమరీ యూటిలైజేషన్ ఎలా ఉందని చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ లెజెండ్స్ అంటే మనకి ఈ గ్రాఫ్ కింద కనబడుతున్నాయి కదా, ఏ గ్రాఫ్ దేనికి సంబంధించిందని. సో ఆ లెజెండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు ఎనేబుల్ చేసుకోవడం అనేది మంచి ఆప్షన్, లేకపోతే మనం సపోజ్ దీన్ని డిజేబుల్ చేసాం అనుకోండి దీంట్లో ఏది సిపియు ఏది మెమరీ అనేది మనం చూడలేము అన్లెస్ మన మౌస్ని మూవ్ చేస్తే తప్పితే కదా. సో అందుకని ఎప్పుడు లెజెండ్స్ పెట్టుకోవడం అనేది మంచి ఆప్షన్. అండ్ దెన్ ఇక్కడ మీరు గ్రాఫ్ని ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు సిపియు అనేది ఏరియా గ్రాఫ్ కావాలి, ఓకే, బట్ మెమరీ యూసేజ్ అనేది లైన్ గ్రాఫ్ కావాలన్నప్పుడు మీరు ఇక్కడ కూడా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎన్ని మెట్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అన్నిటికీ ఆ విజువలేషన్ అప్లై అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి కూడా మీరు మీ మెట్రిక్కి డిఫరెంట్ విజువలేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ అలాగే వాటి కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిపియు అనేది గ్రీన్లో కావాలి. అండ్ దెన్ ఈ 3 డాట్స్ని క్లిక్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంది అనమాట. డిఫాల్ట్ అది ఈ కలర్స్ చూపిస్తుంది, ఎలా కానీ మీరు ఏదైనా మార్చుకోవచ్చు. అండ్ దెన్ యూనిట్ కూడా బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది, మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన యూనిట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఫర్ ఫార్మాట్ యాజ్ వెల్. ఓకే, అండ్ అలాగే మనకి ఇంకొక విజువలైజేషన్ ఉంది కదా మెమరీ, దీన్ని కూడా మీరు కావాలనుకుంటే సో డిఫరెంట్ విజువలైజేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సెలెక్ట్ స్టాక్డ్ ఏరియా. సో మెమరీ యూటిలైజేషన్ ఇది, అండ్ దెన్ సిపియు యూటిలైజేషన్ ఇది. సో మీరు ఈ విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మీనింగ్ఫుల్గా థింక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు చూసినప్పుడు క్లియర్గా అర్థం కాదు కదా. సో బెటర్ టు కీప్ ఇట్ యాజ్ లైన్ సో దట్ అట్లీస్ట్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సేమ్ థింగ్ దీనికి కూడా మనం డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే యూనిట్స్ అండ్ ఫార్మాట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అది ఈ మెట్రిక్ని మనకి వై యాక్సెస్లో చూపిస్తుంది, పొజిషన్ లెఫ్ట్ సైడ్లో. సో మీరు ఆ పొజిషన్ లెఫ్ట్ని కాకుండా రైట్లో చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పొజిషన్ ఉంది కదా యాక్సెస్లో, దాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ అంటే ఆ పొజిషన్ అనేది మనకి రైట్లోకి వస్తుంది. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీరు మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద డేటా డైన్ అడ్రస్ ఆ మినిమం మ్యాక్సిమం వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ చూస్తే 60% 0% కదా, అలా కాకుండా మీరు 0 100 అన్నారనుకోండి. సో అప్పుడు మినిమం వాల్యూ 0 తీసుకుంటే అది మ్యాక్సిమం 100, దానికి తగ్గట్టుగా ఈ గ్రాఫ్లో ఉన్న డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అండ్ మనం ఇక్కడ థ్రెషోల్డ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మన సిపియు ఆల్వేస్ మన టెస్ట్ రన్ అవుతున్నప్పుడు 40% ఉండాలి. సో ఇక్కడ మీరు 40% అని డిఫైన్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఒక రెడ్ ఏరియాని చూపిస్తుంది అనమాట. చూసారు ఇక్కడ ఈ గ్రాఫ్ కనుక ఈ ఏరియాలోకి వచ్చిందంటే సిపియు అనేది మోర్ దాన్ 40% ఉందని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇలాగ థ్రెషోల్డ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్ థింగ్ మనకి ఇక్కడ అడ్వాన్స్ మోడ్. మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే మెట్రిక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, అలా కాకుండా ఒక క్వరీలా కూడా రాసుకోవచ్చు అనమాట అది అడ్వాన్స్ మోడ్లో. ఇప్పుడు మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని
అడ్వాన్స్ మోడ్లోకి స్విచ్ చేసినప్పుడు డైనటర్స్ దాన్ని క్వరీగా రాస్తే ఎలా ఉంటుందని చూపిస్తుంది. లెట్స్ స్విచ్ ఇట్ అడ్వాన్స్ మోడ్. చూసారు ఇక్కడ దాని మెట్రిక్ కీ, స్ప్లిట్ బై, ఈ విధంగా కూడా మీరు రాసుకొని డేటాని విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డేటా ఎక్స్ప్లోరర్ గురించి వాళ్ళ డాక్యుమెంటేషన్ చాలా బాగుంది. సో ఈ లింక్స్ నేను మీకు షేర్ చేస్తాను, మీరు వీటిని చూసి ఏ విధంగా డిఫరెంట్ మెట్రిక్స్ని మనం విజువలైజ్ చేసుకోవచ్చు, వాటిలో ఉండే ఆప్షన్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూడండి, ఓకేనా? అలాగే అడ్వాన్స్ మోడ్లో కూడా క్వరీస్ని ఏ విధంగా రాసుకోవాలన్నది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని ఒకసారి మీరు యూస్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డేటా ఎక్స్ప్లోరర్. ఓకే, ఇప్పుడు మనం డాష్బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ క్లిక్ ఆన్ డాష్బోర్డ్స్. సో డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు డైనటర్స్ ఏం చేస్తుందంటే మనకి ఎన్వైర్న్మెంట్లో ఏ డాష్బోర్డ్స్కి యాక్సెస్ ఉందో వాటి అన్నిటి లిస్ట్ చూపిస్తుంది. సో డైనటర్స్ కొత్త యూజర్స్కి వాళ్ళ మెట్రిక్స్ మానిటరింగ్ చేసుకోవడం, సింప్లిఫై చేయడం కోసం వాళ్ళే కొన్ని డాష్బోర్డ్స్ని క్రియేట్ చేసి ఇస్తారనమాట. అవన్నిటినీ కూడా వాళ్ళు ప్రీసెట్ చేస్తారు. ఈ ప్రీసెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డాష్బోర్డ్ అనేది ప్రతి ఒక్క యూజర్కి యాక్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఎవరైతే డాష్బోర్డ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు దాన్ని వేరే యూజర్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే వాళ్ళు ఆ డాష్బోర్డ్ని చూడగలుగుతారు, ఓకేనా? ఒకవేళ మీ కొలీగ్స్ ఎవరైనా డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తుంటే మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదో దాన్ని ప్రీసెట్ అయినా చేయాలి ఆర్ మీతో వాళ్ళు షేర్ అయినా చేయాలి. అప్పుడే మీరు డాష్బోర్డ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డాష్బోర్డ్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. మనకి సేమ్ అదర్ స్క్రీన్స్లో ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి ఫిల్టర్ బై ఆప్షన్ ఉంది. సో దీన్ని యూస్ చేసి మనకు కావాల్సిన డాష్బోర్డ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్ మనకి క్విక్ ఫిల్టర్స్ కూడా ఉందన్నమాట, వీటిని యూస్ చేసి కూడా మీరు ఫిల్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ డాష్బోర్డ్స్ మన ఎన్వైరన్మెంట్లో ఉన్న కౌంట్ చూపిస్తుంది. ప్రస్తుతానికి 10 డాష్బోర్డ్స్ ఉన్నాయి, ఓకే? అండ్ దెన్ ఇంపోర్ట్ డాష్బోర్డ్. సమ్టైమ్స్ మీ కొలీగ్స్ ఎవరైనా డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తుంటే మీరు ఆ డాష్బోర్డ్ని మీ ఎన్వైరన్మెంట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే డాష్బోర్డ్ క్రియేట్ చేశారో డైనటర్స్ బై డిఫాల్ట్ అది బిహైండ్ ద సీన్స్ జేసన్తో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఆ ఫైల్ని మీకు షేర్ చేస్తే మీరు ఈ ఎన్వైరన్మెంట్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓకే? సో దట్ మీరు ఆ డాష్బోర్డ్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయకుండా దాన్నే రీయూస్ చేసుకుని కాపాలనుకుంటే మీకు తగ్గట్టుగా కొద్దిగా మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ క్రియేట్ డాష్బోర్డ్. సో ఈ క్రియేట్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడే మనకు ఒక కొత్త డాష్బోర్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ డాష్బోర్డ్ నేమ్ అడుగుతుంది, లెట్స్ సే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ దెన్ క్రియేట్. సో ఇది మనకి సో ఈ విధంగా ఒక ఎంప్టీ డాష్బోర్డ్ని క్రియేట్ చేస్తుంది. దాని టైటిల్ మనం ఏదైతే క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చామో అది పైన కనబడుతుంది. దీన్ని మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ మోడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు ఏబీసీ అప్లికేషన్ సంథింగ్ ఏదైనా చేసుకుని. వన్స్ మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ని మీరు క్లిక్ చేయాలి, అప్పుడే అది సేవ్ అవుతుంది. అలా కాకుండా మీరు బయట మీరు క్లిక్ చేశారనుకోండి, దెన్ అది సేవ్ అవ్వదు అనమాట, ఓకే? ఒకవేళ ఈ డాష్బోర్డ్కి ఏదైనా ట్యాగ్స్ ఉంటే ఆ ట్యాగ్స్ ఇక్కడ కనబడుతుంది. అండ్ దెన్ ఈ స్టార్ ఏంటంటే మన డాష్బోర్డ్స్ని ఫేవరెట్ కూడా చేసుకోవచ్చు అనమాట, సో దట్ మనకు ఉండే లిస్ట్లో అది పైన కనబడుతుంది. అండ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అడిషనల్ ఆప్షన్స్ చూపిస్తుంది. షేర్ అంటే ఈ డాష్బోర్డ్ని మీరు ఎవరితోనో షేర్ చేయాలనుకుంటున్నప్పుడు షేర్ చేసినప్పుడు అది ఒక లింక్ ఇస్తుంది అనమాట, ఓకే? సో షేర్ డాష్బోర్డ్ అండ్ దెన్ ఆ లింక్ని మీరు మీ కొలీగ్స్తో షేర్ చేసుకోవచ్చు, ఓకే? ఇంకా కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాం. అండ్ దెన్ ఆ తర్వాత సబ్స్క్రైబ్, అంటే దీన్ని ఒక రిపోర్ట్ లాగా మీరు రెగ్యులర్గా ఈమెయిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది చేసుకున్నప్పుడు డైనటర్స్ అడుగుతుంది ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎలా పంపించాలని చెప్పి. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు అది రెగ్యులర్గా మనకి ఈ డాష్బోర్డ్ని రిపోర్ట్ లాగా పంపిస్తూ ఉంటుంది, ఓకే? బై డిఫాల్ట్ ఆ సబ్స్క్రైబర్ అనేది డిజేబుల్ చేస్తుంది ఈ డాష్బోర్డ్స్కి, సో అందుకని చేయలేమన్నమాట. మనం ఎనేబుల్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాళ్ళకి ఒక లింక్ వస్తుంది, దాన్ని యూస్ చేసి ఆ డాష్బోర్డ్తో వాళ్ళు డైనటర్స్లో సైన్ ఇన్ అవ్వకుండా డాష్బోర్డ్ని చూసుకోవచ్చు, ఓకే? అండ్ దెన్ డెలీట్, ఈ డాష్బోర్డ్ని డెలీట్ చేయాలనుకుంటే డెలీట్ క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతుంది, అండ్ దెన్ దాన్ని డెలీట్ చేయొచ్చు. అండ్ కాన్ఫిగర్, సో సమ్ అదర్ కాన్ఫిగరేషన్స్ మనం ఈ డాష్బోర్డ్ రిలేటెడ్ ఇక్కడ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ టైం ఫ్రేమ్ డాష్బోర్డ్కి ఏమి ఉండాలి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ గ్లోబల్ లెవెల్లో మనం ఏదైతే టైం ఫ్రేమ్ యూస్ చేస్తామో అది డాష్బోర్డ్లో ఉండే ఎంటిటీస్ కూడా అప్లై అవుతుంది అనమాట. సేమ్ థింగ్ మేనేజ్మెంట్ జోన్ కూడా, మనం కావాలనుకుంటే మన డాష్బోర్డ్ని ఒక స్పెసిఫిక్ మేనేజ్మెంట్ జోన్కి మ్యాప్ చేసుకోవచ్చు, ఆర్ గ్లోబల్లో ఏదైతే మేనేజ్మెంట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటామో దాని తగ్గ మెట్రిక్స్ని చూపించేటట్టు కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అది మోర్ జనరిక్ వే అవుతుంది. అలా కాకుండా మీ డాష్బోర్డ్ ఓన్లీ స్పెసిఫిక్ ఏబీసీ అప్లికేషన్స్ అనుకున్నప్పుడు మీరు డిఫాల్ట్ మేనేజ్మెంట్ జోన్లో ఆ ఏబీసీ మేనేజ్మెంట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎప్పుడు కూడా ఆ మెట్రిక్స్ని చూపిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ మీరు గ్లోబల్ లెవెల్లో ఏం చేంజ్ చేసినా కూడా, ఓకే? ఎనేబుల్ అన్నప్పుడు ఆ డాష్బోర్డ్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక లింక్ వస్తుంది అనమాట. సో వాళ్ళు డైనటర్స్ లాగిన్ అవ్వకుండానే ఆ డాష్బోర్డ్ని చూసుకోవచ్చు, ఓకే? అండ్ దెన్ టైల్ టైటిల్ సైజ్, మనం డాష్బోర్డ్లో డిఫరెంట్ టైల్స్ని ప్లేస్ చేస్తామన్నమాట, వాటి టైటిల్ సైజ్ బై డిఫాల్ట్ ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. సో దీన్ని ఆ టైల్స్ అన్నీ కూడా ఇన్హెరిట్ చేసుకుంటూ ఉంటాయి, ఓకే?
అండ్ దెన్ మేనేజ్ యాక్సెస్. సో ఇక్కడ మీరు మీ డాష్బోర్డ్ ని ప్రీసెట్గా పబ్లిష్ చేసుకోవచ్చు, సో దట్ అన్ని యూజర్స్ కి ఆ డాష్బోర్డ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలా కాకుండా మీరు ఓన్లీ సమ్ స్పెసిఫిక్ యూజర్స్ కి అనుకున్నప్పుడు షేర్ డాష్బోర్డ్ అని చెప్పి ఇక్కడ మీరు గ్రాంట్ పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అలాగే మీ డాష్బోర్డ్ లో కొన్ని డైనమిక్ ఫిల్టర్స్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇది డాష్బోర్డ్ యొక్క జేసాన్ ఫార్మాట్. ప్రస్తుతానికి మన డాష్బోర్డ్ లో ఏమీ లేదు కాబట్టి టైల్ సెక్షన్ ఎంటీగా ఉంది. ఓకే, సో వన్స్ మనం టైల్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఈ సెక్షన్ అంతా కూడా ఫిల్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ ఈవెన్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు డాష్బోర్డ్. సో ఇది డాష్బోర్డ్ వ్యూ అనమాట. దీన్ని ఎడిట్ చేయాలంటే మనకి ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఎడిట్ చేసుకునే కేపబిలిటీ డైన్ అడ్రస్ ఇస్తుంది అనమాట. ఆన్ ద రైట్ మీకు డిఫరెంట్ టైల్స్ చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ అవైలబుల్ టైల్స్ అనమాట. సో వీటిలో మనం కావాల్సిన టైల్ని మన డాష్బోర్డ్స్ మీద ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అండ్ దెన్ సమ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైతే మనం ఇందాక చూసాం కదా, సిమిలర్ సెట్టింగ్స్ ఇక్కడ కూడా ఉంది. ఇది డాష్బోర్డ్ లెవెల్ సెట్టింగ్స్. సో వీళ్ళు కూడా ఇక్కడ విజువలైజేషన్ని డిఫరెంట్ కేటగిరీస్గా చేస్తున్నారు. కాంటాక్ట్స్ అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అప్లికేషన్స్. ఓకే, సో లెట్స్ గో టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దెన్ సెలెక్ట్ హోస్ట్ హెల్త్ టైల్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధమైన టైల్ మన డాష్బోర్డ్లో యాడ్ అవుతుంది. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన ఎన్వైరన్మెంట్లో ఉండే సర్వర్స్ హెల్త్ ఎలా ఉంది. ఇక్కడ ఆల్ ఫైన్ అంటే డైనట్రీస్ ఎటువంటి ఇష్యూస్ని ప్రస్తుతం డిటెక్ట్ చేయలేదు. ఓకే, అండ్ అగైన్ ఈ డేటా అంతా కూడా లాస్ట్ 1 అవర్ సంబంధించింది అనమాట. అండ్ మన ఎన్వైరన్మెంట్లో ఓన్లీ ఒక్క సర్వర్ని మనం మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ ఒక సర్వర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇది కూడా ఒక మంచి టైల్ అనమాట. మనం డాష్బోర్డ్లో ప్లేస్ చేసుకుంటే మన ఎన్వైరన్మెంట్లో ఉండే సర్వర్స్ హెల్త్ ఎలా ఉందని క్విక్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ లెట్స్ ఆల్సో టేక్ సర్వీస్ హెల్త్. మన ఎన్వైరన్మెంట్లో లాస్ట్ 1 అవర్లో రన్ అవుతున్న సర్వీసెస్ వాటి హెల్త్ ఎలా ఉందని చూసుకోవచ్చు అనమాట. లాస్ట్ 1 అవర్లో ఏమి రన్ అవ్వట్లేదని చెప్తుంది. దీన్ని మనం టైం స్టాంప్ని లాస్ట్ 7 డేస్ అని చూసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ సర్వీసెస్ హెల్త్ అనేది కనబడుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ కూడా ఆల్ ఫైన్ అంటే ప్రతి ఒక్క సర్వీస్ కూడా హెల్తీగా ఉందని చెప్తుంది అనమాట. అలా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా హోస్ట్ హెల్త్లో కానివ్వండి ఆ సర్వీస్ హెల్త్లో కానివ్వండి, అది ఆ ప్రాబ్లమాటిక్ ఎంటిటీని రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకే, సో ఈ టైల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా మీరు సర్వీస్ హెల్త్ ఆర్ హోస్ట్ హెల్త్ ఏది ఎనీ టైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో సమ్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో టైటిల్ సైజ్ ఉంది కదా, ఇది మన డాష్బోర్డ్ టైటిల్ సైజ్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. మన ఇక్కడ మీడియం సెలెక్ట్ అయ్యింది కదా. అలా కాకుండా మీరు ఈ టైల్కి స్పెసిఫిక్ టైటిల్ సైజ్ మార్చుకోవాలనుకుంటే మీరు వన్ ఆఫ్ ది ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు అది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే టైల్ ఫిల్టర్స్ని కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకి డాష్బోర్డ్ లెవెల్లో కూడా ఒక ఫిల్టర్స్ ఉన్నాయి కదా, కస్టమ్ టైం ఫ్రేమ్ ఆర్ మేనేజ్మెంట్ జోన్, దాన్ని మీరు టైల్ లెవెల్లో కూడా ఓవర్ రైట్ చేసుకోవచ్చు అనమాట బై డిఫైనింగ్ హియర్. సో మనకి డాష్బోర్డ్ లెవెల్లో ఎటువంటి కస్టమ్ ఫిల్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోకపోతే గ్లోబల్ లెవెల్ ఏదైతే ఫిల్టర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాని ప్రకారంగా ఈ టైల్లో ఉండే మెట్రిక్స్ యొక్క డేటాని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మీరు కావాలంటే కస్టమ్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే కస్టమ్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సెలెక్ట్ సర్వీసెస్ అండ్ దెన్ కస్టమ్ టైం ఫ్రేమ్ లాస్ట్ 2 అవర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఈవెన్ తో మనం ఇక్కడ 7 డేస్ ఉన్నప్పటికీ ఇది లాస్ట్ 2 అవర్స్ డేటా చూపిస్తుంది. లాస్ట్ 2 అవర్స్లో 2 సర్వీసెస్ రన్ అవుతున్నాయి, అవి హెల్తీగా ఉన్నాయని చెప్తుంది. ఓకే, అండ్ అలాగే ఎన్వైర్న్మెంట్, మనకి మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్ ఉంటే మనం ఈ టైల్స్ని ఒక డెడికేట్ ఎన్వైర్న్మెంట్కి కూడా మ్యాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క టైల్కి కూడా సమ్ అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దెన్ మీరు వన్స్ మీ సెట్టింగ్స్ అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత డన్ క్లిక్ చేస్తే మనకి డాష్బోర్డ్ వ్యూ అనేది కనబడుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఎడిట్ మోడ్లో లేదనమాట. అది ఎలా తెలుస్తుందంటే మనకి ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడు ఈ బటన్ కనబడదు, చూసారా? సో ఈ విధంగా ఉంటుంది, మనకి ఎడిట్ డాష్బోర్డ్ ఆప్షన్ అనేది కనబడుతుంది. వన్స్ దాన్ క్లిక్ చేసినప్పుడు మనకి డాష్బోర్డ్ ప్రివ్యూ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మీరు ఎడిట్ టైల్ అని చెప్పి వాటి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నౌ లెట్స్ సెలెక్ట్ కాంటాక్ట్స్ అండ్ దెన్ సెలెక్ట్ హెడ్డర్. సో ఈ హెడ్డర్ని యూస్ చేసి మనం మన టైల్కి సమ్ హెడ్డర్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సిపియు యూటిలైజేషన్. ఓకే, హెడ్డర్ డిఫైన్ చేసుకున్నాము. అండ్ దెన్ మనం ఇక్కడ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుందాం. ఈసారి ఈ టైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి టైటిల్ పేరు అడుగుతుంది, లెట్స్ కీప్ ఇట్ సిపియు. టైటిల్ సైజ్ కూడా ఇన్హెరిట్ చేసుకోవాలంటుంది, లెట్స్ కీప్ ఇట్ ద డిఫాల్ట్ వన్. అండ్ దెన్ కాన్ఫిగర్ టైల్ ఇన్ డేటా ఎక్స్ప్లోరర్. సో దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు మనల్ని అది డేటా ఎక్స్ప్లోరర్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అందుకనే ఫస్ట్ డేటా ఎక్స్ప్లోరర్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు మెట్రిక్ సెలెక్ట్ చేసుకోండి, సిపియు యూసేజ్ దెన్ సెలెక్ట్ యావరేజ్ అండ్ దెన్ స్ప్లిట్ బై హోస్ట్. ఆ తర్వాత రన్ క్వరీ అందాం. ఓకే, దీన్ని మనం స్టాక్డ్ ఏరియాగా సెలెక్ట్ చేసుకుందాం. అండ్ వన్స్ మీరు అంతా చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ టు డాష్బోర్డ్, అప్పుడు అది మనం చేసిన చేంజెస్ అన్ని కూడా డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ చేస్తుంది, చూసారా? సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మెమరీ యూటిలైజేషన్, ఏదైతే మెట్రిక్స్ మీరు టెస్ట్ జరుగుతున్నప్పుడు చూసుకోవాలి, అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సపోజ్
మెమరీ యూటిలైజేషన్ కావాలి నాకు. సో మెమరీ యూటిలైజేషన్ కాన్ఫిగర్ డేటా ఎక్స్ప్లోరర్ అండ్ దెన్ మెమరీ యూజ్ స్ప్లిట్ బై హోస్ట్ అండ్ దెన్ సేవ్ చేంజెస్ టు డాష్ బోర్డ్. సో ఇది మెమరీ యూసేజ్ అనమాట. మనకి సిపియు ఇలా ఉంది, సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను సో దట్ మనకు క్విక్గా ఈ లాస్ట్ 7 డేస్లో దీని యూటిలైజేషన్ 79% ఉంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టేబుల్, టాప్ లిస్ట్, పై, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు కావాల్సిన టైల్ని సెలెక్ట్ చేసుకుని మీ డాష్ బోర్డ్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా మార్క్ డౌన్ ఉంది. సపోజ్ మీకు మల్టిపుల్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి, మీరు హైపర్ లింక్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ మార్క్ డౌన్ టైల్ని యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే కాకుండా ఇమేజెస్ ఏదైనా మీరు మీ కంపెనీ లోగోస్ని ఏదైనా ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఇమేజ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టైల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పట్లేదు ఎందుకంటే మన ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటాయి కదా. మీ రిక్వైర్మెంట్స్ చూసుకొని ఏ టైల్ అయితే మీకు సూటబుల్గా ఉంటుందో ఆ టైల్ని సెలెక్ట్ చేసుకొని డాష్ బోర్డ్లో యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం డైనట్రెస్లో వన్ ఎజెంట్ మానిటర్ చేస్తున్న డిఫరెంట్ మెట్రిక్స్ని యూస్ చేసి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డాష్ బోర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ప్రతిసారి ప్రతి ఒక్క సర్వర్లోకి వెళ్ళి దాని యూటిలైజేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ డాష్ బోర్డ్ను ఓపెన్ చేసుకొని క్విక్గా మన ఎన్వైరన్మెంట్ హెల్త్ ఆర్ అప్లికేషన్ హెల్త్ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్స్. సో ఇప్పుడు మనకి ఇందాక 10 డాష్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 11 డాష్ బోర్డ్స్ అని, ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఏబీసీ అప్లికేషన్ కూడా యాడ్ అయింది. అండ్ దీన్ని మీరు ఫేవరేట్ చేసుకుంటే ఇది ఆల్వేస్ మనకి టాప్లో చూపిస్తుంది అనమాట. సో మీరు మన డాష్ బోర్డ్ ఎక్కడుందని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డాష్ బోర్డ్స్ అండ్ డేటా ఎక్స్ప్లోరర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటిని కూడా నేను గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.